జనరల్ గా పేరెంట్స్ అందరూ మనం అనుకునే ఒక ఊరు రాగానే ఇక్కడ ఏ స్కూల్ బెస్ట్ స్కూల్ ఏమున్నాయి ఏంటి అలా చూసుకొని నేను వేరే స్కూల్లో యాక్చువల్గా అడ్మిషన్ తీసేసుకున్నాను. అప్పటికి మేక్ మై బేబీ జీనియస్ అని తెలుసున్నాను, కాకపోతే అక్కడ డిస్టెన్స్ ఎక్కువ, అక్కడ వేరే బ్రాంచ్ ఉండేది. చిన్నపిల్లలు అప్పటికి 3rd క్లాసు ఎల్కేజీ పాప, సరే కదా అని అనుకున్నా. ఈలోపు సడన్గా ఎవరు చెప్పారు, మేక్ మై బేబీ జీనియస్ రీసెంట్గా ఇక్కడ స్టార్ట్ చేసేస్తారు, సరే కదా అని వచ్చి ఫస్ట్ భాస్కర్ రాజు గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అంతా చూసి, జనరల్గా ఇది రెగ్యులర్ స్కూల్స్ టైప్ కాదండి, అంటే నేను కొంచెం నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ బెంగళూరు అలా కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా రెగ్యులర్గా జనరల్గా ఇవ్వడం, మీరందరూ మనందరం వచ్చి ఎందుకు కూర్చున్నామంటే మన పేరెంట్స్ మన చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరీర్ కోసం మనం ఇంకేం చేయగలం ఎలా చేయగలం అని అనుకుంటాం కదా జనరల్గా. అలా అని నేను కూడా అలానే అందరితో మాట్లాడతా, ఇలా స్కూల్ ఉంది ఇలా ఇలా నేర్పిస్తారు, ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ కాకుండా ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్స్ చెప్పటం కానీ ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 సార్లు నాకు ఒక 50 వరకు చెప్పారు, అట్లా ఒక 30-40 వరకు చాలా బాగుంది. జనరల్గా ఇలాంటి స్కూల్సే ఇప్పుడు బెంగళూరు చెన్నై హైదరాబాద్స్లో పెద్ద కార్పొరేట్ కల్చర్లో వచ్చి చేస్తున్నారు. కాకపోతే అలాంటి కార్పొరేట్ కల్చర్లో మన అంత కాస్ట్లీగా 3 లాక్స్ 4 లాక్స్ పే చేసి మనం చేయించుకోవాలి, కానీ ఆ ఫెసిలిటీస్ అన్నీ కలిపి ఇక్కడ ఇస్తుంటే నిజంగా నేను ఫస్ట్లో కొంచెం చాలా ఇదయ్యా. జనరల్గా ఇంత తక్కువ ఖర్చులో మనకి ఈ విధంగా వస్తాయా, సరే అని జాయిన్ చేశాను. పాపకు కూడా అట్లా ఎల్కేజీ ఇక్కడే జాయిన్ చేశాను. అయితే ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్కి కొంచెం మేము అంటే మేము షిఫ్ట్ అవ్వడమే కొంచెం లేట్ అయింది, మళ్ళీ సిలబస్ అంతా కొంచెం పిల్లల్ని సెట్ చేసే దానికి టైం పట్టేసింది. తీరా పాపం చూస్తే ఒకరోజు ఎందుకో నేను ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకొని చెప్తున్నానా అంటే, ఒక లెసన్ అక్కడ ఉన్న పదాలు చెప్పకుండా తను గుర్తున్న, జనరల్గా మా బాబు కొంచెం యాక్టివ్గానే ఉంటాడు, ఎగ్జాక్ట్గా తెలుగు పదం చదవడం రావట్లేదు, కానీ అక్కడున్న లెసన్ మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తున్నాడు. ఒక లెసన్లో ఏదైతే స్టోరీ ఉందో ఆ కాన్సెప్ట్ అంతా ఎగ్జాక్ట్గా చెప్పేస్తున్నాడు, కానీ అక్కడున్న పదాలన్నీ కరెక్ట్గా రావట్లేదు. ఇదేంటి ఏదో కొంచెం ఇదిగా ఉంది కదా అని దగ్గర తీసుకొని మళ్ళీ ఒకసారి చదువునా అన్న, చదువుతున్నప్పుడు ఏం పెట్టి సుమారుగా చెప్పేస్తున్నాడు కానీ ఆ ఒడికి రాలి. అంటే ఒకసారిగా మాకు కంగారు వచ్చింది, ఏంటి ఇలా జరిగింది అంటే తెలుగులోని ఇట్లా. తర్వాత వెంటనే సార్ని కలిసి ఇది ఇది ప్రాబ్లం అంటే వెంటనే అంటే ఆల్రెడీ క్లాస్లో కూడా ఈ ప్రాబ్లం అని ఐడెంటిఫై అవ్వాల, తను వాళ్ళు చెప్పింది రాసేస్తున్నాడు ఏదో చేసేస్తున్నాడు, కానీ వన్స్ ఐడెంటిఫై చేసి సార్కి చెప్పిన తర్వాత నుంచి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందండి, అప్పటి నుంచి ఇప్పటికి 1 ఇయర్ అయిందండి. ఈ 1 ఇయర్లో మేము ఎవరి మంత్ చెక్ చేసుకుంటూ ఉన్నాము, చెక్ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ హిందీ 3 రోజుల్లో పర్ఫెక్ట్గా తయారయ్యాయి. నేను జనరల్గా ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు కానీ అట్లా రోడ్డు మీద ఉన్నాయన్నీ అలా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన 1 మంత్ నుంచి ఆ పేర్లన్నీ చదవటం అంత బాగా స్టార్ట్ చేశాను. పేర్లు పర్వాలేదు ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్లో పర్వాలేదు అనుకున్నాం, తర్వాత ఈ వేమన పద్యాలు నెక్స్ట్ ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్పేసరికి ఏమైందంటే అసలు మామూలుగా వర్డింగ్ అనేది చాలా ఈజీ అన్నట్లు నేను బాబు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అట్లా తెలుగు అంతా ఫ్రీక్వెంట్గా జనరల్గా ఇంగ్లీష్ మళ్ళీ కొంచెం పాటు పాటుగా కూడబల్లి కొంచెంతో అలా చేసేవాడు, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా పికప్ చేస్తే ఇప్పుడు సార్ మొన్న లాస్ట్ 1 మంత్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివించేస్తున్నారండి. ఆ 10th క్లాస్ ఇప్పుడు బాబు సిచ్యువేషన్ ఎలా ఉందంటే 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా చక్కగా చదివేస్తున్నాడు. మా బ్రాంచ్లోనే మా కొలీగ్స్ పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు తెలుగు ప్రాబ్లం వచ్చింది ఇలా ఇలా వీడు 10th లో తెలుగు తప్పుతాడేమో సార్ అంటే నేను అప్పుడు చెప్తా ఉంటాను వాళ్ళకి. లాస్ట్ ఇయర్ మేక్ మై బేబీలో ఒక మీరు జాయిన్ చేయించగలిగితే మీకు అసలు ఆ ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే మా బాబు ఇప్పుడు జనరల్గా నేను కొంచెం డివోషనల్గా కొంచెం
ఈ వినాయకుడు పూజకి వీటికి పిల్లలు చదివితే పుస్తకం బాగుంటుందని నా మనసులో కోరిక ఉంటుంది. కానీ వాళ్ళు అంత పుస్తకం ఎక్కడ చదువుతారు? చదవరు. నేను ఎప్పుడు అనుకుంటాను, మనం ఈ ఇంగ్లీష్ మీడియం ఇలా పరిగెడుతున్నాం కదా, ఈ పుస్తకాలు ఎవరు చదువుతారు? మన పిల్లలు కనీసం ఒక హనుమాన్ చాలీస చదవగలరా, ఇంకేదైనా చదవగలరా అనుకుందాం. సరస్వతి స్తోత్రం ఇలాంటివి ఇవాళ నాకు పండుగ వచ్చిందంటే ఆలోచన ఎక్కువ నాకు కాదు, ఎందుకంటే వీళ్ళే చదివేస్తున్నారు. ఓ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చదివేసుకుంటున్నారు. రియల్గా జనరల్గా స్కూల్ అంటే అంతకు ముందు కొంచెం నేను టైట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి వెళ్ళాలంటే తిప్పడం అట్లా ఉండేది. ఈ మేక్ మై బేబీ జీనియస్లో జాయిన్ చేసిన తర్వాత నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడం అనే ప్రాబ్లం లేదండి. నేను ఎప్పుడన్నా మానేంటే మా మానేమంటారా అలా ఉంది. అట్లా పిల్లలు ఏంటో స్కూల్ అంటే నాకు సొంత కాంపౌండు నాకు, అంటే వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉందంటే స్కూల్లో మా సార్ ఉంటారు, సార్ రాగానే మా పాపకి అయితే నమస్కారం పెడతాను అనిపించేవాళ్ళు. నిజంగా ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి సార్. ఇవన్నీ ఈ శ్లోకాలు చదివేసరికి తెలుగు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడేస్తున్నారు. ఈ హిందీ ఈ నెక్స్ట్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, జనరల్గా ఒక ఎక్కువ టైం తీసుకుంటున్నాము, ఒక ఫోర్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ కానీ ఒక బుక్ తీసుకుంటే దాంట్లో ఉండే వర్డ్స్ అన్నీ ఒక 1000 వర్డ్స్ 800 వర్డ్స్ అన్నీ ఒక లిస్ట్ ఇచ్చేస్తున్నారు సార్. ఆ లిస్ట్ ముందే చక్కగా చదివేసుకుంటున్నారు ప్రిపేర్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కానీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి చాలా క్యాజువల్గా ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ ఆ టెక్స్ట్ బుక్ కానీ మన ప్రమేయం లేకుండానే చదివేసుకుంటున్నారు. నేను ఇదివరకు స్కూల్స్లో ట్యూటర్ని పెట్టుకుంటే కానీ మనకు వర్క్అవుట్ అయ్యేది పిల్లలకి మళ్ళీ రిపీట్ చేస్తే కానీ. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి నేను లాస్ట్ ఇయర్ కొంచెం ఇవన్నీ చేసేటప్పుడు ఒక 2-3 మంత్స్ సారాలే 5-7 తీసుకొచ్చేయండి, ఇక్కడే ఉంటాడు కదా, స్నాక్స్ పెట్టి పంపిస్తే సరిపోద్దని. ఈ ఇయర్ అయితే ఆ ప్రాబ్లమే లేదు, ఉన్న స్కూల్ టైమింగ్స్లో చక్కగా చేసేసుకుంటున్నాడు. అయినా మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తేవో అనే భయంతో ఒక 1 మంత్ నుంచి మళ్ళీ ట్యూషన్ కంటే నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి అవకాశం దొరకదు కదా, అందుకని అట్లా ట్రై చేసి చేస్తున్నాను. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, ఇలాంటి స్కూల్స్ ఉన్నప్పుడు మన పిల్లలకి ఎలాంటి ఆల్రెడీ పిల్లలకి కొన్ని స్కిల్స్ ఉన్నాయి సార్, అవి కాక రిమైనింగ్ స్కిల్స్ ఏమున్నాయో మనం చూసుకొని అది ఒకసారి ప్రిన్సిపాల్ సార్తో డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటిలో కూడా మనలో పార్టిసిపేషన్ ఉంటుంది. దాంతోపాటు అశ్విని, ఎప్పుడు అశ్విని ఒక మేడం లాగా మాకు ఎప్పుడు కనిపించలేదు, మా ఫ్యామిలీ మెంబర్ లాగే సిస్టర్ లాగా అలా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ పాప స్కూల్కి రావడానికి ఒక టీచర్ గారు మారారు, మారితే ఇంకో టీచర్, చిన్న క్లాస్ కదా సార్, అందుకని ఆ టీచర్ దగ్గరికి మళ్ళీ కొత్త టీచర్ వచ్చేప్పటికి అలవాటు పడాల, అలవాటు పడకపోతే మాకు భయం వేసింది, ఏంటా ఒక 15 డేస్ ఏడ్చింది ఏంటా అనుకున్నాం. ఎట్లా ఎట్లా అంటే సార్తో చెప్తే అదేంటా అనిలే. అప్పుడు ఒక సుమతి టీచర్ కానీ తర్వాత నారాయణ మేడం, అంటే కేరింగ్ ఎలా ఉందంటే ఫస్ట్ అంటే మనం ఏదైతే భాస్కర్ రాజు గారు స్టాండర్డ్స్ పెట్టారో అదే స్టాండర్డ్స్లో అశ్విని కొంతమంది తీసుకెళ్తే సుమతి మేడం కానీ నారాయణ మేడం కానీ మ్యాథ్స్ మేడం కానీ ఇంగ్లీష్ మేడం కానీ స్టెప్ బై స్టెప్ అందరం కూడా ఆ కేర్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. మిగతా చోట్ల అట్లా ఉండదు. ఇట్లా ఫైనల్ రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్, తిరుపతి 888-68-00-95.